ఆదివారం నుంచి బ్యాంకులు 6 రోజుల పాటు మూతపడుతున్నాయి. బ్యాంకుల్లో ఏవైనా పనులుంటే శుక్రవారం శనివారం పూర్తి చేసుకోండి, లేకపోతే వారం రోజులు ఆగాల్సిందే. 2 రోజులుగా వాట్సాప్ లో చక్కర్లు కొడుతున్న సందేశం ఇది. దీంతో జనం ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఏటీఎం లోనూ నిధుల కొరత ఏర్పడుతుందని, సరిపడేంత నగదు విత్డ్రా చేసుకుని పెట్టుకోవాలని సూచిస్తూ ఉండడంతో పలువురు అప్రమత్తమవుతున్నారు. మరి ఈ వార్త ఎంతవరకు నిజం? బ్యాంకులు వారం రోజుల పాటు నిజంగానే మూతపడతాయా? సెప్టెంబర్ 2 ఎలాగూ ఆదివారం సెలవు కాగా, సెప్టెంబర్ 3 జన్మాష్టమి, 4, 5 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు వెళ్తున్నారు. ఉద్యోగుల భవిష్యనిధి పింఛన్ల కోసం వారు సమ్మెకు పిలుపునిచ్చారు. ఇక 8, 9 తేదీలు ఎలాగూ 2వ శనివారం ఆదివారం కాబట్టి సెలవులే. దీంతో వారంలో 6 రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయని సోషల్ మీడియాలో వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి. ఈ అంశంపై జాతీయ బ్యాంకు ఉద్యోగుల సంఘం నేతలు స్పందించారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. 4, 5 తేదీల్లో సమ్మె చేపట్టింది రిజర్వ్ బ్యాంకు ఉద్యోగులు మాత్రమేనని, దానివల్ల బ్యాంకింగ్ వ్యవస్థపై ఏమాత్రం ప్రభావం ఉండదని తెలిపారు. మిగిలిన ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులన్నీ యథావిధిగా పనిచేస్తాయని వివరించారు. ఇక జన్మాష్టమి ఐచ్ఛిక సెలవేనని, దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కొన్ని బ్యాంకులకు మాత్రమే సెప్టెంబర్ 3 సెలవు అని ఉద్యోగ సంఘం ప్రతినిధులు తెలిపారు. ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల్లో ఆ రోజు బ్యాంకులు తెరిచే ఉంటాయని తెలిపారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం జన్మాష్టమి సందర్భంగా చాలా బ్యాంకులు సోమవారం సెలవును ప్రకటించాయి.